नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु चिन्नवाल्तेरु यूपीएससी संदर्शन केन्द्र मंत्री निर्मला सीतारामन जुलाई मासांता टीका टारगेट पूर्तयिंदनि वेल्लडि जीवीएमसी वद्द कोनसागुतुन्न उक्कु दीक्षलु प्राणालु अर्पिंचैन प्लांटुनु परिरक्षिंचुकुंटामनि दीक्षापरुल शपथम बीच रोड प्रमुख विग्रहाल दुस्थिति वारा की ओसारी शुभ्रम चेस्ता मेयर वेल्लडी जिल्लापै कनिकरिंचिन करोना तग्गिन केसुलु ऊरट चेंदिन प्रजलु पुरुषोत्तपुरम स्कूल्लो जोरुगा नाडु नेडु पनुलु परिशीलिंचिन एम्मेल्ये अदीपराजु ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చిన్నవాల్తేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు కోవిడ్ వాక్సినేషన్ తీరును పరిశీలించారు జూలై మాసాంతానికి వాక్సినేషన్ టార్గెట్ ను పూర్తి చేసినట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించనుంది ఇప్పటికే రెండు రకాల టీకాలను ఉచితంగా ప్రజలకు అందిస్తున్న నరేంద్ర మోడీ సర్కారు మరో రెండు టీకాలను అనుమతించింది దీంతో ఇకపై అర్హులందరికీ ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు దేశంలో వివిధ దశల్లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం తీరుతెన్నును ఆమె మీడియాకు వెల్లడించారు చిన్నవాల్తేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 18 ఏళ్ళు నిండిన వారికి ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2.36 కోట్ల మందికి టీకాలు వేయగా జిల్లాలో 22 లక్షల మందికి టీకాలు వేసినట్లు గుర్తు చేశారు చిన్నవాల్తేరు ఆరోగ్య కేంద్రంలో రెండు డోసులు కలిపి 32,000 మందికి వేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు అందరూ వస్తున్నారు వాళ్ళకి సిస్టమాటిక్ తరీకలా ఒక కూర్చోబెట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తున్నారు దాని తర్వాత ఆబ్జర్వేషన్ అరగంట కూర్చోబెడుతున్నారు ఇవన్నీ జరుగుతుంది ఓపెన్ గా జరుగుతుంది ఫ్రీగా జరుగుతుంది అట్ నో కాస్ట్ జరుగుతుంది ఎవరు ప్రజల దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా జరుగుతుంది 18 అబౌ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ ఇస్తున్నారు అలాగే విదేశాలకు వెళ్లి చదవడానికి మన పిల్లలు తయారవుతున్నారు వాళ్ళు 18 ప్లస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు ఫస్ట్ ఇవాళ కూడా నేను ఇక్కడ ఒక బాబుని చూసేన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను విదేశాలు వెళ్ళాలండి చదవడానికి వారికి ఇస్తున్నారు సో 18 అబౌ అలా ఒక్కొక్క రేంజ్ చూస్తూ వస్తున్నప్పుడు టీచర్స్ కలెక్టర్ గారు సరిగా చెప్తున్నారు టీచర్స్ అందరికీ కూడా ఎందుకంటే పిల్లల దగ్గర వెళ్ళాలి వాళ్ళు నేర్పించడానికి కొంచెం ఎంత డిజిటల్ అయినప్పటికీ కూడా కొంచెం పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకు ఇస్తున్నారు ఇలాగ ఒక్కొక్క కేటగిరీని లేయర్ 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 గా ప్రయారిటీ ఒక ప్రయారిటీ పథకం మేరకి చేస్తూ వస్తున్నప్పటికీ జూలైలో టార్గెట్ ఎంతవరకు చేయాల్సిందో అంత అచీవ్ చేసేసాం ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఎక్కువ డోసెస్ రావడానికి సప్లై కూడా ఎక్కువ పెరుగుతుంది అది కాకుండా ఇవాళ మీ మీడియా ద్వారానే మన అందరికీ కూడా తెలుసింది కదండి ఇంకా ఇద్దరికి ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చి విదేశాల నుంచి వచ్చే వాక్సినేషన్కి అప్రూవల్ కూడా ఇచ్చారు సో సప్లై పెరగడానికి ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తోంది సప్లై క్వాంటిటీ పెరుగుతుంది ఆగస్ట్ నుంచి మన ప్రయారిటీలో ఉన్న మిగులు తగులు వాళ్ళు అందరికీ కూడా ఇస్తూ పోవడంతో 18 అబౌ అందరికీ కూడా త్వరలోనే ఇంకా ముందుగా అడుగు పెడుతూ వెళ్తాం కంప్లీట్ చేస్తాం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇప్పటివరకు మనము 2,36,00,000 మందికి వాక్సినేషన్ వేయడం జరిగింది అందులో మనకి మొదటి దోసు 1,74,00,000 మందికి అలాగే రెండవ దోసు మనకు సుమారుగా 61,00,000 మందికి వాక్సినేషన్ వేయడం జరిగింది అలాగే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి మనం 22,00,000 మందికి ఇంతవరకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది అందులో మనకి ఫస్ట్ దోసు 17,00,000 మందికి అలాగే రెండవ దోసు 5,00,000 పైచుల మందికి సెకండ్ డోస్ కూడా వాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ చిన్నవాల్తేరు అర్బన్ హెల్త్ సెంటర్ విషయానికి వస్తే సుమారుగా మనకి ఇక్కడ 57,000 పాపులేషన్ ఉంటే 45,000 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది
అందులో మనకి 32,000 మందికి ఫస్ట్ డోసు 13,000 మందికి సెకండ్ డోసు ఇవ్వడం జరిగింది. మనకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్స్ రావడం జరుగుతూ ఉంది. వచ్చిన వెంటనే మనము జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపించేసి అక్కడ ఎక్కడైతే పబ్లిక్కి రిక్వైర్మెంట్ ఉందో అక్కడందరికీ కూడా మనము టైం టు టైం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వ్యాక్సినేషన్ విషయంలో మనకి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 129వ రోజుకు చేరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్ష శిబిరానికి సిఐటియు పెందుర్తి జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రాణాలు అర్పించైనా పరిరక్షించుకుంటామని సిఐటియు పెందుర్తి జోన్ నాయకులు అప్పలరాజు అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 129వ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం అప్పలరాజు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది, సామాజిక న్యాయానికి ప్రతిరూపాలు అయిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే నరేంద్ర మోడీ సర్కారుకు పొట్టగతులుండవని అన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని అప్పలరాజు ఉద్ఘాటించారు. వాస్తవంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చెప్పి ఈరోజు మా పెందిరి జోన్ గారు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా అదే రెండోసారి అధికారం బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలే ఏవైతే పట్టుకోమలు అనుకున్న దేశానికి పట్టుకోమలు అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటు పరం చేయడానికి నిస్సగ్గగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దీని అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఢిల్లీ నుండి గల్లీ దాకా పెద్ద ఎత్తున మేము పోరాటం అనేది ఇప్పటికే చేస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ చేయడానికి ఎవడైతే పోస్కా కంపెనీ దక్షిణ కంపెనీ ఎవడ ఇక్కడికి విశాఖ స్టీల్ ప్లాంట్ నేను కొనుక్కున్నానని అడుగు పెడితే ఆడిని కాలు చేతులు ఎరగొట్టి బంగాళాఖాతంలో వేయడానికి కూడా కార్మిక వర్గం వెనకాడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న నిర్మలా సీతారామన్ వస్తే మేము అడిగినందుకు వెళ్ళినందుకు ఆంధ్ర బిడ్డ ఉండి కూడా కనీసం సమాధానం చెప్పుకుంటా కార్మికులందరినీ కూడా చేసి పోలీస్ స్టేషన్ పెట్టిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలన సాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని, స్టీల్ ప్లాంట్ సొంత గొనులు ఇవ్వాలని విశాఖ ఉక్కు ఆంధ్రలో అనే నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరిని కూడా కదిలించి స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పర్యాటక విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్. తీరాన్ని ఆనుకుని ఉన్న రామకృష్ణ మఠం కారణంగా ఈ పేరొచ్చింది. సహజ సిద్ధ అందాలకు నెలవైన సాగర తీరం రహదారిలో ప్రముఖుల విగ్రహాలది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. అయితే అధికారులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా వీటి ఆలనాపాలన కరువైంది. బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహాల దుస్థితిపై ఏసీటీ కథనం. భారతదేశ తీర ప్రాంత నగరాల్లో విశాఖ ఒకటి. ఆర్థిక పారిశ్రామిక ప్రగతితో పాటు పర్యాటకంగానూ ఎంతో అభివృద్ది చెందుతోంది. దేశంలోని అందమైన నగరాల్లో ఒకటైన విశాఖను దేశంలోనే అత్యుత్తమ తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. శతాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతున్న ఆకర్షణగరం విశాఖ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సుందర సాగర తీరం. ఇది సహజ సిద్ధ అందాలకు నెలవు. నీలి సముద్రుడి సోయగాలు మేఘాలను ముద్దాడుతున్నాయా అనేలా అనుభూతి కలిగించే ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, నురగలు కక్కుతూ పర్యాటకుల పాదాలను తాకే కెరటాలు సందర్శకులను మైమరిపిస్తాయి. దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఆర్కే బీచ్లో జాతి ప్రముఖుల విగ్రహాలు మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆర్కే బీచ్లో పర్యాటకుల మదిదోచే అందాలకు కొదవలేదు.
నీలి సముద్రని సోయగాలతో పాటు విజ్ఞానము వినోదాన్ని పంచే కురుసురా సబ్మెరైన్ మ్యూజియం, TU-142 యుద్ధ విమాన మ్యూజియం వీటితో పాటు తీరానికి అభిముఖంగా బీచ్ రోడ్ను ఆనుకుని రామకృష్ణ మఠం నుండి ఉడా పార్క్ వరకు వరుసగా కొలువుదీరే జాతి ప్రముఖుల విగ్రహాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో నాటి మేయర్ సబ్బంహరి జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే 20 మంది ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు. అటు తర్వాత ఆ వరుసలో మరికొన్ని విగ్రహాలు కూడా చేరాయి. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, పొట్టి శ్రీరాములు, బాబు జగ్జీవన్ రామ్, పెరియార్ ఈవి రామస్వామి, అల్లూరి సీతారామరాజు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఎన్టీఆర్, బొబ్బిలి రాజా, ఆర్ఎస్ఆర్కే రంగారావు, శ్రీకృష్ణ దేవరాయలు, పివిజి రాజు, దివంగత నేత రాజశేఖర రెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలతో పాటు వ్యాయామ, సంగీత, సారస్వత, ఆధ్యాత్మిక రంగాల్లో పేరొందిన కోడి రామమూర్తి, అన్నమాచార్య, శ్రీశ్రీ, ఆరుద్ర, కొప్పరపు కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణరెడ్డి, అల్లు రామలింగయ్య లాంటి ఎందరో ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. భాగ్యనగరి హైదరాబాద్ ట్యాంక్ బండ్ను మించి ఆకట్టుకునేలా నెలకొల్పిన ఈ విగ్రహాల వద్ద గతంలో బీచ్ సందర్శకులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలనా పాలనకు నోచుకోక దుర్భర స్థితిలో దర్శనమిస్తున్నాయి. వీటి దుస్థితి చూసి సందర్శకులకు యావగింపు కలుగుతోంది. వారి జయంతులు, వర్ధంతుల సందర్భంగా తూతూమంత్రంగా విగ్రహాలను శుభ్రం చేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఓ తంతులా జరిపించి మమా అనిపించి అటు తర్వాత మరిచిపోతున్నారు. ఈ విగ్రహాలపై పక్షులు వాలి రెట్టలు వేస్తున్నాయి. విగ్రహాల మెడల్లో వాడిపోయిన పూలదండలు దర్శనమిస్తున్నాయి. కొన్ని విగ్రహాల వద్ద అయితే దండలు వేసేందుకు నిచ్చెనలు కూడా లేవు. ఎత్తైన విగ్రహాల పాదాల చెంత పూలమాలలు ఉంచి పూలు జల్లి నివాళులర్పించిన పరిస్థితులు ఉన్నాయి. పాలకులు, అధికారులు విగ్రహాల బాగోగులపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో 20 విగ్రహాలు ఆనాడు సబ్బంహరి గారు మేరుగా ఉన్నప్పుడు ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి సాగర్ తీరంలో సాంస్కృతిక రంగానికి చెందినటువంటి ప్రతి కళాకారుల విగ్రహాలకు మనం విశాఖ కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అక్కడ సరైనటువంటి నిచ్చెన సదుపాయం లేక చాలామంది దండలు వాళ్ళ పాదాల ముందు వేసేసి లేకపోతే విడిపువులు పాదాల ముందు వేసి వెళ్ళే సంస్థలు చాలా చూస్తున్నాం. మరికొన్ని సంస్థలు అయితే మాలాంటి సంస్థలు వాటికి నిచ్చెనలు అప్పటికప్పుడు మేము ఏర్పాటు చేసి లేకపోతే తప్పనిసరి పరిస్థితులు అయితే వేదికలు ఏర్పాటు చేసి వారికి నివాళులర్పిస్తున్నాం. కాకిరెట్లు భయంకరంగా వేసేస్తున్నాయి. వాటిని శుభ్రపరచడానికి జీవీఎంసీ అధికారులు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ వారు ఎందుకు చేయడం లేదు. తర్వాత జయంతులు, వర్ధంతులు అయినప్పుడు ఆ విగ్రహాలు మనం పూలమాలలు వేసినప్పుడు అయిపోయాక ఎవరు దాన్ని తీయడానికి ఇష్టపడం, ఎందుకంటే ఆ గుర్తు కూడా రావు. అలాంటిది ఒక సిబ్బంది ఉండడం వల్ల ఏంటంటే పాడైపోయినటువంటి దండలు అంటే ఆ దండ విగ్రహాలకు ఉండిపోవడం వల్ల ఈ విగ్రహాలకు మచ్చలాగా వచ్చేసి విగ్రహాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి. మనం గడిగడికి రంగులు రాయలేము కదా. దయచేసి మున్సిపల్ అధికారులు, మేయర్ గారు తక్షణమే దీనిపై స్పందించి ఈ కళాకారుల కోసం ఒక మంచి ల్యాడర్ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఒక సిబ్బందిని, ఒక ఎంప్లాయీని దీనికి ఒక దీన్ని వేసి రోజు శుభ్రపరిచే విధంగా, కనీసం 4 రోజులకు ఒకసారైనా శుభ్రపరిచే విధంగా దీనికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తాజాగా బీచ్ రోడ్ గుర్రం జాషువా విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ జి హరివెంకటకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రముఖుల విగ్రహాల దుస్థితిని నిర్వాహకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె కనీసం వారానికి ఒకసారి విగ్రహాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవీఎంస అధికారులకు చెప్పి ప్రతి స్టాచ్యూని కూడా నీట్గా చేసి శుభ్రంగా వీక్లీలో ఒకసారైనా ఇలా చేయమని ఆదేశాలు ఈరోజు నేను ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి విగ్రహం కూడా అందంగా తీర్చిదిద్దేటట్టు కూడా చేయడం కూడా జరుగుతుంది.
జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. గురువారం 89 కేసులు, శుక్రవారం 135 కేసులు నమోదు కాగా, శనివారం ఒక్కరోజే 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గడంతో జిల్లాలోని ప్రజలు, అధికారులు కొంత ఊరట చెందారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. వైరస్ మనుగడ కొనసాగించడంతో పాటు కేసుల నమోదులో వెనక్కి తగ్గడం లేదు. దీంతో జిల్లా వాసులు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. గురువారం 89 కేసులు, శుక్రవారం 135 కేసులు నమోదు కాగా, ఒక్క శనివారం నాడే 81 కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గడంతో జిల్లా ప్రజలు, అధికారులు కొంత ఊరట చెందారు. శనివారం నమోదైన 81 కేసులతో కలిపి జిల్లాల మొత్తం కేసుల సంఖ్య 1,53,630కి చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,51,034కు చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,58కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెందుర్తి మండలం పురుషోత్తపురం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులను ఎమ్మెల్యే అదీప్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. దీనిలో భాగంగా పురుషోత్తపురం స్కూల్ను ప్రభుత్వం 20,50,000 రూపాయలతో నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి, ఎంపీడీఓ మంజులవాణి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం ఉన్నప్పుడు చెప్పుకోలేవు వచ్చాము మనం స్కూల్. అలాగే గవర్నమెంట్ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పెందుర్తి, ఏదైతే ఆ రోజు మేము చెప్పాం ఎన్నికల ముందు 30 సంవత్సరాల్లో మీరు చూడనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 3 సంవత్సరాల్లో చూపిస్తామని మేము చెప్తాం. ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళు ఒకటి గమనించాలి, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నప్పుడు అన్నీ కూడా ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలను పూర్తి చేసేయగలిగితే నెక్స్ట్ ప్రభుత్వాలతో పనే ఉంటుంది. ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏ రకంగా దశల వారీగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద మరి పెద్దలందరూ సహాయ సహకారాలతో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, రైతాంగం వీటన్నిటికీ కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళు ఏదైతే మరి ముఖ్యంగా విద్య, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో మరి నాడు నేడు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి, ఎక్కడా కూడా ప్రైవేట్ పాఠశాలకి తీసుకోకుండా అంతకన్నా ధీటుగా ఇవాళ ఒక కార్పొరేట్ ఆఫీస్ని తలపించేటువంటి విధంగా, కార్పొరేట్ స్కూల్స్ని తలపించేటువంటి విధంగా ఇవాళ ఇక్కడ వాతావరణం అనుకున్నది మనకు కనబడుతుంది. చక్కగా అభివృద్ధి అనుకున్నది జరుగుతుంది. వాళ్ళు మనం చూస్తే ఎక్కడా కూడా మామూలు గచ్చు అన్నటువంటిది కనబడుతుంది. మొత్తం టైల్స్, క్లాస్ రూమ్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్స్, అలాగే ఆర్ఓ ప్లాంట్స్, మనం వాష్రూమ్స్ కూడా చూసుకుంటే అన్నీ కూడా వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్స్, అన్నీ సదుపాయాలు. వాళ్ళు మంచి టేబుల్స్ కానీ, బెంచెస్ కానీ, ఒక డైనింగ్ హాల్, ఒక లైబ్రరీ, అదే కాకుండా వాళ్ళు డిజిటల్ క్లాసెస్ కోసం 65-inch టీవీ, ఒక లాకర్, వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టుకున్నారు. ఎంతో చక్కగా ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు ఉంటాయని చెప్పి నేను అడుగుతాను. ఇంత చక్కగా మొత్తం గ్రిల్స్ కానీ పిల్లలకు ఇంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది 1953 సంవత్సరంలో ఈ ఊరికి స్కూల్ వచ్చింది. 53లో స్కూల్ అంటే అప్పుడు చిన్న పాక, మా ఫాదర్ ప్రెసిడెంట్ అప్పుడు. ఆ పాకలో సుమారు 2 సంవత్సరాలు, అలాగే ఉదయం స్కూల్ ఓపెన్ చేసినప్పుడు కుర్చీ పట్టుకొచ్చేవారు, టేబుల్ పట్టుకొచ్చేవారు, సాయంత్రం మళ్ళీ ఊళ్ళో పెట్టేవారు. 1956లోని ఇక్కడ ఒక రేకుల షెడ్ మొట్టమొదటి స్కూల్ బిల్డింగ్ ఉంది, 56 కట్టామండి. నేను ఈ వ్యాలీ చూసిన తర్వాత నా మైండ్ సెట్ ఏదైందో నాకేం అర్థం కాలేదు. కళ నిజమా మాయా నాకేం అర్థం కాలేదు. ఈ బిల్డింగ్ చూస్తే అంటే అప్పటికి అంటే 75 సంవత్సరాల వయసున అది, అప్పటికి ఇప్పటికే మొత్తం చరిత్ర తెలిసిన ఉంది కాబట్టి నాకు ఇది జగన్మోహన్ రెడ్డి మాయా అని చేత ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఉపకారం, ఇలాంటి సౌకర్యం కలిగినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యుడు అవ్వాలని మనసు వాచ కోరుకుంటూ సెలవు. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యాన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ర్యాలీ నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో
విద్యార్థుల ఉపాధికి అభ్యున్నతికి దోహదపడే కోర్సులను విశ్వవిద్యాలయం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులు గర్వించేలా ప్రయోజకులై ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ కూడా పాల్గొన్నారు. అంటే ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా తీసుకుని వస్తున్నారు. అదే స్టేట్ గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే నిన్ననే ఓకే ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటుగా రిమైనింగ్ థింగ్స్ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో అంటే మనతో పాటుగా భగవంతుడు చాలా వాటిని క్రియేట్ చేసి ఉంటాడు. ఓకే ఆ క్రియేషన్స్ అన్నీ కూడా వాల్యుబుల్ క్రియేషన్స్ అయ్యి అంటే దాంతోపాటుగా మీరు మమేకం కావాలి. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృక్ష సంపద, ఓకే దాంతో మనం మమేకం అవ్వాలి అంటే మనం ఎంజాయ్ చేయాలి వాటిని చూసి. ఓకే ఇది వీటికి ఉన్నటువంటి ఏంటి, ఓకే దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ జనరేషన్కి అంటే ఈ జనరేషన్లో ఎర్త్ మీద ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ మీరు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారో మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా అదే విధంగా అది ఎంజాయ్ చేసేటువంటి అవకాశాన్ని ఎలా కల్పించాలని మీరు ఆలోచించాలి ఫస్ట్. అటు ఆలోచించినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసినట్లయితే కనుక మనం ఇదొక ప్రోగ్రామ్ ఓకే వృక్షో రక్షతే రక్షిత అనే ఒక టైటిల్ తోటి ఇవాళ జగన్ అన్న పచ్చ తోరణం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 30% ఆఫ్ అవైలబుల్ ల్యాండ్లో గ్రీనరీగా డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పం మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. అంటే మొక్కలు పెంచడం అంటే ఏంటంటే మీరు అందరూ కూడా ఒక మొక్కని దత్తత తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక్క ప్లాంట్ని అది మీ ఇంటి దగ్గర చేయండి, మీ కాలేజీలో చేయండి, లేదంటే కనుక మీరు అందరికి వచ్చి యూనివర్సిటీలో మీరు స్పేస్ తీసుకోండి, నేను ఇస్తాను. ఒక్కొక్క స్టూడెంట్ ఒక లొకేషన్ తీసుకోండి, ఆ లొకేషన్ దగ్గర మొక్కేసి మీ పేరు పెడతాం. ఎస్బీఐ అమరావతి సర్కిల్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్బీఐ శాఖ కార్యాలయం వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మెగా ట్రీ ప్లాంటేషన్ చేపట్టింది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిజిస్ట్రార్ కృష్ణమోహన్, బ్యాంక్ డీజీఎం మన్మయ్య పందాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బ్యాంక్ డీజీఎం పందాస్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మనకు తెలియకుండానే పచ్చదనాన్ని దెబ్బతీస్తున్నామని వెల్లడించారు. ఎస్బీఐ పచ్చదనం పెంపు కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మొక్కలు నాటాలన్నది తమ బ్యాంకు లక్ష్యమని చెప్పారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4,400 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. In fact, today is a auspicious day for us. Entire State Bank in the whole state, we are planting around 25,000 saplings in the nook and corner of this state. In fact, we have been assigned for this work here locally, covering 3 districts, Visakhapatnam, Srikakulam and Vijayanagaram. We are planting around 4,400 saplings. In each RBO, our regional managers, they are taking up this job, and in fact this is needed this is need of the hour. We have to make our earth green. There are lot of cuttings of trees taking place. In fact here also there are so many buildings are coming up, nobody is bothering about greenery. So this is one initiative State Bank has taken in this auspicious day, that is 8th August. So we are happy that this initiative will give some greenery to this area, and all of our staffs are engaged today for this initiative. Thank you. తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమని 41వ వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ దంపతులు వెల్లడించారు. వార్డు పరిధి సెబాస్టియన్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తల్లులు బిడ్డలకు తప్పనిసరిగా వారి పాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీలత, సూపర్వైజర్ ఉమాజానకి తదితరులు పాల్గొన్నారు. Thank you.
తల్లిపాలు ఎంత ప్రాముఖ్యమో అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కిట్ ఇస్తున్నారు కదండి, ఆ పోషక విలువల కిట్ ఉంది, అది ఈరోజు వాళ్ళకి ఇచ్చి తల్లిపాలకు ఎంత విలువ అది ఉందో అనేది వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. ఈరోజు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు పోషకాలతో ఎంత పోషకాలు తీసుకొని వాళ్ళు బరువుని వాళ్ళు పెరగడం వల్ల ఈ కిట్ తీసుకొని పెరగడం వల్ల వాళ్ళకి ఫస్ట్ సెకండ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అంగన్వాడీ ద్వారా. తల్లి పాలనే ఇవ్వండి పిల్లలకి, అది చాలా శ్రేష్టమైనవి, అది ఇచ్చి మన పిల్లల్ని బలంగా తయారు చేసి ఈ పోషకాలన్నీ ఇచ్చినట్లయితే పిల్లలు బలంగా తయారవుతారు. ఈరోజు తల్లిపాలు వారోత్సవం జరిగింది మా వార్డులో. మా వార్డులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కిట్స్ ఏవైతే ఉన్నాయో, మన గవర్నమెంట్ నుంచి వచ్చిన కిట్స్ అన్నీ వాళ్ళందరికీ సరైన టైంలో మా అంగన్వాడీ కేంద్ర టీచర్స్ చాలా నీట్గా వాళ్ళకి అందరికీ ప్రతి మంత్స్ వాళ్ళకి ఇస్తున్నారండి. దానివల్ల తల్లి ఇవి ఏవైతే ఇస్తుందో అవన్నీ తీసుకొని పిల్లలకి సరైన పోషక విలువలన్నీ ఇందులో ఉంటాయి బట్టికి, ఇదంతా డాక్టర్ నిర్ణయించిన విధానం బట్టికి, డాక్టర్ ఏదైతే ఇచ్చారో అవన్నీ మీరు తల్లులు స్వీకరించి చేస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి పాలు ఇవ్వడం వల్ల పిల్లలు స్ట్రెంతీగా ఉండి ఎటువంటి ఆరోగ్యం లేకుండా ఇబ్బందులు పడకుండా ఉంటారు. కాబట్టి మీరందరూ ఇది గమనించి ఏదైతే గవర్నమెంట్ దీన్ని ప్రపోజ్ చేసి మీకు ఇస్తుందో అవన్నీ కరెక్ట్గా మీరు అవి తీసుకుంటూ పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి పాలు అందించడం వల్ల వాళ్ళు స్ట్రెంతీగా తయారవుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇది విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ప్రభా క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న T10 క్రికెట్ లీగ్ పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాజియం క్రీడా మైదానంలో మూడో రోజు సందడిగా కొనసాగాయి. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలు సోమవారంతో ముగియనున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా 40 టీములు ఈ పోటీల్లో తలపడుతున్నట్లు ప్రభా క్రికెట్ అకాడమీ కార్యదర్శి అక్షిత నాయుడు ACT న్యూస్కు తెలిపారు. ప్రభా క్రికెట్ అకాడమీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము T10 మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము. సో దానికి కావున 40 టీములు పార్టిసిపేట్ చేశారు. అందులో ఇప్పటికి 3 డేస్ అయింది, 3 డేస్ నుంచి మ్యాచెస్ అవుతున్నాయి. సో రేపు ఫైనల్ మ్యాచ్. ఇందులో గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్న ట్రోఫీ కూడా అందజేయబడుతుంది. ఇది రిజిస్టర్డ్ మ్యాచ్, సో అందరికీ సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఇందులో ఒక 5 టీమ్స్, అక్కడ ఒక 6 టీమ్స్, AU ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో అండ్ AU జిమ్నాసియం గ్రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కావున మర్రిపాలెం వర్సెస్ అరకు వారియర్స్ అండ్ అక్కడ శ్రీనివాస క్రికెట్ టోర్నమెంట్ వారియర్స్, అక్కడ శ్రీనివాస క్రికెట్ టోర్నమెంట్ అండ్ యునైటెడ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కావున లాస్ట్ డే యానివర్సరీ రోజు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అండ్ ట్రోఫీస్ అందజేయబడతాయి. థ్యాంక్ యూ. ACT న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చిన్నవాల్తేరు UPHCని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జూలై మాసాంతానికి టీకా టార్గెట్ పూర్తయిందని వెల్లడి. జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, ప్రాణాలర్పించైనా ప్లాంటును పరిరక్షించుకుంటామని దీక్షాపరుల శపథం. బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహాల దుస్థితి, వారానికి ఓసారి శుభ్రం చేయిస్తామని మేయర్ వెల్లడి. జిల్లాపై కనికరించిన కరోనా, తగ్గిన కేసులు, ఊరట చెందిన ప్రజలు. పురుషోత్తపురం స్కూల్లో జోరుగా నాడు నేడు పనులు, పరిశీలించిన ఎమ్మెల్యే అదీప్రాజు. ACT న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.